ఇక్కడ మొదటి నుంచి కూడా షర్మిల గారు అక్కడ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగినప్పటి నుంచి ఆమె రంగంలో దిగినప్పటి నుంచి జగనన్న వదిలిన బాణమా షర్మిల లేదంటే భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమా షర్మిల అనేది ప్రత్యర్థి పార్టీలు రేజ్ చేశాయో ఎవరు రేజ్ చేశారో అదైతే ఉంది. అందులో ఏమన్నా మనం రాజకీయ కోణం మాత్రమే చూడాలి, అందులో వాస్తవాన్ని అన్న చూడొచ్చు. పులివెందులలో ఆగ్రహించిన బాణం అది లెక్క అయితే, అంటే ఇదివరకటి రోజుల్లో బ్రహ్మాస్త్రం వదిలిపెడితే దాన్ని మళ్ళీ ఉపసంహరించాల్సింది బ్రహ్మాస్త్రంతో, లేకపోతే కనుక కార్చిచ్చులాగా రగులుతూ ఉంటుందట. ఇప్పుడు అది జగనన్న వదిలిన బాణం, దాని మధ్యలో వెనక్కి తీసుకోవాలి, ఆయన ఉపసంహరించుకోవాలి. పాశుపతాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ మళ్ళీ సేమ్ అస్త్రంతోనే అభిమంత్రించి ఆపాలి, లేదంటే అది అలా రగులుతూ ఉంటుంది. అది ఇప్పుడు అటెళ్ళి రగులుతూ అది అక్కడ తెలంగాణకి తగలబడుతుందా తగలబెడుతుందా తెలియదా వాడు, ఎందుకంటే అక్కడ పార్టీలోకి చిచ్చు తప్పించి ఇక్కడికైతే కాదు కదా. అయితే దీని ఇంపాక్ట్ కొంత ఆంధ్ర మీద ఉంటుంది. ఇప్పుడు ఒకటి జగన్ మీద ఉంటుంది, అంటే ఇంతకుముందు అంతా రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు స్వీట్గా ఉన్న ఫ్యామిలీ, పవర్ రాగానే దాంట్లో కూడా స్వార్థాల అవసరాలు ఇవి వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో పాజిటివ్గా తీసుకునేవాడు ఇస్తే ఏంటి అనేటువంటి వాళ్ళే ఏం మొత్తం కుటుంబ పార్టీనే అని అంటాడు. కాబట్టి సొసైటీలో రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి, ఆవిడకి ఇవ్వాలన్న దానికంటే కూడా ఇవ్వకపోవడం బెటర్ అనేటువంటిదే వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇవ్వాలనేది కుటుంబ అభిమానులు కోరుకుంటారు, కానీ బయట వాళ్ళు అయితే మాత్రం ఇవ్వకపోవడం మంచిదే. లేకపోతే కనుక ఇంతకుముందు మనమే కేసీఆర్ని తిట్టాం, మనమే చంద్రబాబు తిట్టాం, రాకేష్ చంద్రబాబుకి అని తిట్టిన వాళ్ళం, ఇక్కడ మనం అదే చేస్తే ఇంకేం మాట్లాడతాడు ఆయన అనేది వైసీపీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో జగన్ తప్పు పట్టేవాళ్ళు తక్కువ వాళ్ళ పార్టీలు. ఈవిడ అక్కడికి వెళ్ళి నా కాన్సెప్ట్లో ఏమన్నా స్పెషల్గా ఉండి ఏదో ఏ ఆస్పెక్టో జరిగి, ఇప్పుడు ఇట్లాంటివి ఎట్లుండాలంటే ఒక సెంటిమెంట్ రైజ్ అయ్యేటప్పుడు జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది, ముల్కీ నిబంధనలు అమలు చేస్తూ రాజధానిలోనే ఆంధ్రులకి ఉద్యోగాలు ఉండవు అని తేల్చినప్పుడు అప్పుడు ఆగ్రహించి పుట్టినటువంటిది ఏ ఆంధ్ర వచ్చు. కేసీఆర్ అనేటువంటి ఆయనకి పవర్ ఇవ్వకపోతే ఇక్కడ వీళ్ళిద్దరిని ఒకటి కంపేర్ చేయొచ్చు, పవర్లెస్ పొలిటికల్ పార్టీ స్టార్టింగ్. కేసీఆర్ అనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ అనేటువంటి ఒక చిన్న పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టేటప్పుడు ఆ కోపంతో రగిలి ప్రారంభించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం, దానికి ఇంధనం కింద ఉద్యమాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ రూట్లో చూసినప్పుడు ఈవిడ కూడా పదవి ఇవ్వకపోవడం వల్ల, అసలు ఏ పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టడం వల్ల అన్న మీద కోపంతో పెట్టినటువంటి పార్టీ ఇది. దీనికి ఇంధనం వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న పేరు అక్కడ, ఆయనకి తెలంగాణ సెంటిమెంట్ పేరు, ఈవిడికి నాన్న సెంటిమెంట్ పేరు. ఆ రూట్లో ఆయన సక్సెస్ అయ్యాడు, ఈవిడ సక్సెస్ అవుద్దా లేదనే చూడాలి. రెండవది అక్కడికి వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా ఇప్పుడున్న సిస్టమ్స్లో ఎమర్జీ ఎంతవరకు కాగలదు. ఇంకోటి ఈవిడ వల్ల పార్టీ ఓట్లని చేర్చగలిగే కెపాసిటీ అయినా ఉంటుందా లేదా అనేటువంటి చూడాలి. రేపు నాగార్జునసాగర్లో పోటీ చేయడము, రేపు వరంగల్ ఖమ్మంలోనూ పోటీ చేసి ఒక 5% 10% ఓట్లు ఈవిన కొట్టుకుంటే అప్పుడు ప్రారంభమైనట్టు. పోటీనే చేయలేదు నెక్స్ట్ ఎలక్షన్స్కి అందనుకోండి, అప్పటికి రాజెవరు రెడ్డి ఎవరు, ఇప్పుడు మన కోదండరాం పార్టీలాగా ఉంటుంది, ఎవరు ఎక్కడ దొరకనప్పుడు వెళ్ళి అసంతృప్తవాదులు అందులో చేరారు. ఇప్పుడు కుటుంబపు ప్రేమ ప్రజలందరికీ ఉండదు. ఇప్పుడు అలాగనైతే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగనే అవ్వాలిగా సీఎం, కొన్ని 2014 ఆయన అవ్వాలిగా, ఎందుకు ఇలా యాంటీ చంద్రబాబు అనే కోపం మొన్నటిసారి గెలిపోయింది. అది కూడా ఈయన మర్యాదగా మాట్లాడుకుని, ఏమంటే నేను 10 రూపాయలతో పనిచేద్దాం అనుకున్నాను, ఇక్కడ 2 రూపాయలే దొరికినాయి, అప్పటికి నేను 3 రూపాయలు పనిచేశానండి, ఇంకా చేద్దాం అనుకున్నాను, మిగతాది ఫీల్ పూర్తి చేయాలంటే నా వల్లే అని మర్యాదగా మాట్లాడుకుని ఉంటే బాగుండేది. అట్లా కాకుండా చేసింది కొంచెం ఉన్ను చెప్పుకునేది ఎక్కువ అయ్యేటప్పటికి అతి ప్రచారం విరక్త పుట్టించింది. సింగపూర్ వచ్చేసిందని చెప్పి ఇక్కడికి వచ్చాక అనకాపల్లిలాగా కనబడితే ఏమవుతుంది, ఆ విరక్తి దెబ్బేసింది. అలా కాకపోతే ఆయన చేసింది తక్కువేమని అంటలేదు, ఆయన చేసిన దాంట్లో ఉన్న వనరుల్లో గట్టిగానే చేశాడు, కానీ ఊహలు ఎక్కువ చూపించాడు. ఇప్పుడు ఈవిడ అలా ఊహలు ఎక్కువ చూపెట్టేస్తుంది, వీళ్ళవాళ్ళు ఊహలు ఎక్కువ చూపెట్టేస్తున్నారు. ఇంకేముంది, ఆకాశం విన్ను మెరుగు విడిపడిపోద్ది, రాజశేఖర రెడ్డి అండి అందరూ ప్రాణం. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఏ సంక్షేమం చేయకపోతే లెక్క వచ్చేది. ఇప్పుడు ఆయన 250 రూపాయలు 200 రూపాయలు రాజశేఖర రెడ్డి ఇస్తే 1000 రూపాయలు చంద్రబాబు పెట్టి చెప్పుకున్నాడు, కేసీఆర్ అంతే కదా 1000 ఇచ్చింది. అట్లాగే రైతు రుణమాఫీ ఈయన ఒకసారి, అది కూడా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసింది, ఆంధ్రాలో జరిగింది. అది ఏంటి, దీర్ఘకాలిక అప్పులు ఉన్నటువంటి 100 లక్షల రుణాలు మా ఊళ్ళో కట్టలేకపోతే 5000 ఇస్తానన్నాడు.
అదే కేసీఆర్ ఏడాదికి అనౌన్స్ చేశాడు కదా 4000 రూపాయలు ఎకరాకి, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారుగా, 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 10 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారుగా, డబ్బులు వచ్చినాయి కదా. అప్పుడు కంటిన్యూటీ చేస్తున్నాడా లేదా అన్న దాని మీద దెబ్బతిన్నాడు కూడా. మళ్ళీ ఎంతో కొంత అయితే రైతులకి న్యాయం జరిగింది, అతనే ఏమన్నా రేపో మాపో ఈ కూడా రుణమాఫీ కూడా చేస్తున్నాడు. ఇంకోటి షాదీ ముబారక్లు ఇట్లాంటివి పెట్టింది తనే, తన యాంగిల్లో తన సంక్షేమం చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువే చేశాడు ఆ లెక్కన. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్లోని ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఏం చేశాడు జగను, అమ్మఒడి కింద మార్చాడు. ఫీజు ఎంత ఉంది అక్కడ కాలేజీలో, 50,000 లక్ష ఉంది. అమ్మఒడి కింద ఎంత ఇస్తారు, 14,000 ఇస్తారు. అప్పుడు ఎట సరిపోద్ది దీంట్లో ఆ విద్యా దీవెన, అది పూర్తిగా అందరికి ఇస్తున్నారా, లేవు. అప్పుడు అక్కడ మాత్రం అర్జెంటుగా చేస్తారని ఉంటుంది.